ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టిక్ ఫర్ టాక్. మీరెప్పుడో ఆలోచించేటువంటివి, అసలు ఇలాంటివి ఉన్నాయా అని అనుకునేటువంటివి, కానీ ప్రతి క్షణం అట్లాంటివి తెలుసుకోవడానికి వెయిట్ చేసేటివి, అవే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 12. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నానే ఇది ఫిలిపైన్ ఐలాండ్స్లో ఒక ఐలాండ్ యొక్క పిక్చర్. దీంట్లో ఏముందంత స్పెషాలిటీ అనుకునే వాళ్ళు ముందు ఒకసారి నేను చూపించే మ్యాప్ని చూడండి. ఇక్కడ మధ్యలో చూసినట్లయితే మిడిల్ సిస్టర్, నార్త్ సిస్టర్, సౌత్ సిస్టర్ అని ఉంది. ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది, ఈ మ్యాప్ అనేది ద ట్విన్ సిస్టర్ ఐలాండ్ యొక్క మ్యాప్. డీప్గా వెళ్తే ఫస్ట్ ఉండేది మనకి లేక్ సెప్టాన్. ఆ లేక్ సెప్టాన్ లోపల ఫస్ట్ ఐలాండ్, అదే మెయిన్ క్రేటర్ ఐలాండ్. ఆ మెయిన్ క్రేటర్ ఐలాండ్ లోపల లేక్ తాల్ అనే ఒక లేక్ ఉంది. ఈ తాల్ లేక్ లోపల మనకి వాల్కానిక్ ఐలాండ్ అని ఒక ఐలాండ్ ఉంది. ఈ ఐలాండ్ లోపల మనకి వోల్కానిక్ లేక్ అనే ఒక లేక్ ఉంది. ఇదే దీని యొక్క స్పెషాలిటీ. గైస్, మీరు ఎప్పుడన్నా చూసారా, వాటర్ బాడీస్ మధ్యలో ఉండేటువంటి వాటిని మనం ఐలాండ్స్ అంటాం. కానీ ఈ ఐలాండ్ మాత్రం ఇంకొక ఐలాండ్ లోపల ఉంది, అయినా దీన్ని ఐలాండ్ అనే పిలుస్తూ ఉంటారు. నెంబర్ 11. ఫ్రెండ్స్, మనకి తెలుసు మౌంట్ ఎవరెస్ట్ ఇస్ ద టాలెస్ట్ మౌంటైన్ అబవ్ ద సీ లెవెల్ అని. కానీ బిలో ద సీ లెవెల్ తీసుకుంటే మౌంట్ ఎవరెస్ట్ కాదు ఫ్రెండ్స్, అదేంటంటే మౌంట్ మౌనా కియా. ఈ మౌంటైన్ అనేటువంటిది బిలో సీ లెవెల్లో 33,000 feet ఉంటుంది. అందుకే బిలో సీ లెవెల్ అంటే ఎవరన్నా మౌనా కియా అంటారు. నెంబర్ 10. ఫ్రెండ్స్, మీకు తెలుసా పసిఫిక్ ఓషన్ ప్రతి సంవత్సరం 2 నుంచి 3 సెంటీమీటర్ల దాకా ష్రింక్ అవుతూ వస్తుంది. ఇలా జరిగితే కొన్ని సంవత్సరాలకి ఏషియా పక్కన అమెరికా ఉంటుంది. నెంబర్ 9. ఫ్రెండ్స్, ఈ మొనోవి అనే సిటీలో కేవలం ఒకే ఒక అమ్మాయి ఉంటుంది. ఆవిడే అక్కడ వన్ ఆఫ్ ది ఓన్లీ సిటిజన్. ఆవిడకి ఆవిడే ట్యాక్స్ కట్టుకుంటారు. నెంబర్ 8. ఫ్రెండ్స్, మనకి తెలుసు ప్రపంచంలో 24 టైమ్ జోన్స్ ఉన్నాయని. కానీ ఒకే కంట్రీలో మనకి 11 టైమ్ జోన్స్ ఉన్నాయంట, అదే రష్యా. రష్యాలో మనకి 11 టైమ్ జోన్స్ ఉన్నాయంట, అంటే ఇక్కడ ఒకరు లేస్తే అక్కడొకరు నిద్రపోతారు. నెంబర్ 7. ఫ్రెండ్స్, మనకి తెలుసు సహారా డెజర్ట్ అనేది చాలా హాటెస్ట్ డెజర్ట్ అని. కానీ ఇక్కడ కూడా మంచు పడుతుందంట. ఇది 40 ఏళ్ళకు ఒకసారి జరుగుతుందంట. అప్పుడు 1989లో ఒకసారి, తర్వాత 2016లో, అండ్ మళ్ళీ 2018లో ఒకసారి. నెంబర్ 6. ఫ్రెండ్స్, మనం అనుకుంటాం ఆఫ్రికాలో అన్ని రకాల జంతువులు ఉంటాయని. కానీ ఆఫ్రికాలో 26 కంట్రీస్లో అసలు లయనే లేదంట. నెంబర్ 5. ఫ్రెండ్స్, మామూలుగా సీ అంటే కోస్ట్ ఉండాలి కదా ఫ్రెండ్స్, కానీ ఈ సర్గాసో సీకి మాత్రం కోస్ట్ ఉండదంట. ఎందుకంటే ఇది 4 ఓషన్ కరెంట్స్ మధ్యలో ఉంటుంది. ఇది అట్లాంటిక్ ఓషన్లో దొరుకుతుంది. కానీ దీన్ని ఎందుకు సీ అంటామంటే దీనిపైన సర్గాసో అనే వీడ్స్ ఉంటాయి కాబట్టి. నెంబర్ 4. ఫ్రెండ్స్, మనకి తెలుసు ద డీపెస్ట్ ప్లేస్ ఆఫ్ ది హోల్ ఎర్త్ అంటే మెరీనా ట్రెంచ్ అని. ఈ మెరీనా ట్రెంచ్ 33,000 దాకా ఉంటుందంట. కానీ ఇప్పుడే తెలుసుకున్నది ఏంటంటే ఇది 35,814 feet ఉంటుందంట. దీంట్లో మనం హిమాలయాన్ని రివర్స్ చేసి ఫిట్ చేస్తే మనకి ఇంకా 6,000 gap ఉంటుందంట. నెంబర్ 3. ఫ్రెండ్స్, బ్యాంకాక్ అనేది దాంట్లో ఉన్న గ్రాండ్ ప్యాలెస్కి, రీసైకిల్డ్ బుద్ధాకి, అండ్ అలాగే కోకోనట్స్కి ఫేమస్. కానీ దాని పేరుకు కూడా అది ఫేమస్ అని మీకు తెలుసా? దాని రియల్ నేమ్లో 163 లెటర్స్ అండ్ 21 వర్డ్స్ ఉంటాయంట. ఈ నేమ్ యొక్క స్టార్టింగ్ క్రుంగ్ టెప్ అనే పదంతో స్టార్ట్ అవుతుంది. దాని మీనింగ్ గాడ్కి ఆల్టర్నేట్, అంటే గాడ్ లేనప్పుడు వాడే గాడ్ అని. ఫ్రెండ్స్, ఇది చాలా షాకింగ్గా ఉంది కదూ, నాకు తెలుసు. నెంబర్ 2. ఫ్రెండ్స్, జూపిటర్లో ఎలాగైతే మనం ఒక హోల్ లాంటి స్ట్రక్చర్ చూస్తామో అలానే ఎర్త్కు కూడా అలా ఉంది. కానీ ఇదంతా నిజమే ఫ్రెండ్స్, ఎందుకంటే మనం భూమి మీద ఓషన్లో ట్రావెల్ చేసినప్పుడు తెలియదు. కానీ మనం ఈ పాయింట్ నీమో అనేది ల్యాండ్ నుంచి కరెక్ట్గా 1,000 miles డిస్టెన్స్లో ఉంటుందంట, ఏ డైరెక్షన్లో అయినా. దీన్ని చూడాలంటే ఓషన్లో వెళ్తే కనిపించదు, దీన్ని చూడాలంటే ఖచ్చితంగా స్పేస్ సెంటర్ నుంచే చూడాలి. అందుకే ఇది స్పెషల్. నెంబర్ 1. ఫ్రెండ్స్, మీకు తెలుసా మనుషుల్ని కట్ చేస్తేనే బ్లడ్ వస్తుందని మనం అనుకుంటాం, కానీ చెట్లను కట్ చేస్తే కూడా బ్లడ్ వస్తుందంట. ఇది పాబ్రెజిల్ ట్రీస్ అనే కైండ్ ఆఫ్ ట్రీస్లో మాత్రమే జరుగుతుంది. ఇది కట్ చేసిన వెంటనే రెడ్ కలర్లో ఒక థిక్గా ఉన్న ఫ్లూయిడ్ అచ్చం మన రక్తంలానే ఉంటుందంట. అండ్ దీన్నే సైంటిఫిక్ టర్మ్స్లో శాప్ అని కూడా పిలుస్తారంట. ఈ శాప్ ఎండిన తర్వాత
ఫుల్గా మరుగుతున్న నీళ్ళల్లోకి తెచ్చి కొంచెంసేపు బాయిల్ చేస్తారంట. అలా దీంట్లో ఉన్న కలర్ మొత్తం ఆ నీళ్ళల్లోకి వెళ్ళిన తర్వాత దీన్ని దాన్ని సపరేట్ చేసి ఆ వాటర్ని ఫస్ట్ టైం ఫిల్టర్ చేసి ఒక బౌల్లోకి వేస్తారంట. అలా బౌల్లోకి వేసిన సెకండ్ టైం ఫిల్టర్ని తీసుకొని డైయింగ్లో వాడతారంట. ఇది విగ్ పిక్చర్ గైస్, విగ్ని డై చేశారు. ఇది మీరు 17th century నుంచి ఫాలో అవుతున్నారంటే నమ్ముతారా? అందుకే స్పెషల్. దీంట్లో ఈ రెడ్ ఫ్లూయిడ్ ఎలా వచ్చింది అని అనే వాళ్ళకి దీని రీజన్ చెప్తాను. దీని రీజన్ టానిన్స్ అనే కెమికల్ సబ్స్టాన్స్ వల్ల వస్తుంది. మామూలుగా ఇది అన్ని ట్రీస్లో ఉంటుంది గైస్, కానీ దీంట్లో ఎక్కువ ఉంటుంది. ఈ టానిన్స్ అనేటువంటివి లెదర్ టానిన్స్లో కూడా వాడతారంట. ఇవి పౌడర్ రూపంలో కూడా బయట అమ్ముతారు. మోస్ట్లీ ఇవి మనకి వుడ్ చిప్స్ అంటే వుడ్లో దొరుకుతూ ఉంటుంది. కానీ మామూలు ప్లాంట్స్లో ఇది 10% ఉంటే ఈ పా బ్రెజిల్ అనే వంటి అదే అండి రక్తం బయటకు వస్తుంది కట్ చేస్తే, అలాంటి ట్రీస్లో మాత్రం ఇది 77% దాకా ఉంటుందంట. సో ఇందువల్లే దాన్ని నేను కట్ చేసిన వెంటనే మనకి రెడ్ కలర్లో ఒక ఫ్లూయిడ్ బయటకు వస్తుంది. ఫ్రెండ్స్, బ్రెజిల్ అనేది ఈ ట్రీస్ వల్లే దాని పేరు తెచ్చుకునిందంట. ఇవి ఓన్లీ బ్రెజిల్లోనే కాకుండా సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా దొరుకుతాయి, అంటే మయన్మార్ అండ్ అలాగే కొన్ని పార్ట్స్ ఆఫ్ థాయిలాండ్లో. ఫ్రెండ్స్, మీకు కనుక ఏదన్నా టాపిక్ పైన వీడియో కావాలంటే నన్ను కామెంట్స్లో అడగండి, నేను దాన్ని ఖచ్చితంగా సాల్వ్ చేస్తాను. కానీ మా ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్.